ఒక ప్రొడ్యూసర్ కింద నేను పనిచేస్తే ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు పోవడం అనేది జరగల. డబ్బులు పోవడమే కాదు, డబ్బులు పోకపోవడమే కాదు, ఒక మంచి లాభాలు తక్కువ వాళ్ళకి రాకుండా లేదు. దానికి రీజన్ ఏంటంటే, ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ గూఢచారి. ఇప్పుడు అప్పుడే ప్రకాష్ రాజ్ సార్ తోటి ఒక కాంట్రవర్సీ అయింది, ఆయన లైఫ్కి థ్రెట్ వచ్చింది. అప్పట్లో గౌరీ లంకేష్ ఇవేవి జరిగాయి. సో ఆయన లైఫ్కి థ్రెట్ వచ్చింది. ఆయన హిమాచల్లో షూట్ చేయాలి, మేము గూఢచారి ఆ బ్రిడ్జ్ అది సిక్కిం అన్నాం సినిమాలో. ఇప్పుడు అక్కడ జగపతి బాబు గారు ఉండాలి, ప్రకాష్ రాజ్ గారు ఉండాలి, అండ్ మేమందరం ఉండాలి, మొత్తం క్రూ ఉండాలి. మేము ఒక బడ్జెట్ వేసుకున్నాం ఆ సీక్వెన్స్కి. అన్ఫార్చునేట్గా ఏమైందంటే, సడన్గా ప్రకాష్ రాజ్ గారికి డెత్ థ్రెట్స్ రావడం వల్ల ఆయన మొత్తం సెక్యూరిటీ అంటారాజ్, ఆయన మొత్తం ఫ్యామిలీ అందరు ఆయనతోటే ఉండాలని ఫిక్స్ అయినా. నేను లేదు, వాళ్ళు రావడం కుదరదు సార్ అంటే షూట్ జరగదు. సో నాకు ఉన్న ఆప్షన్ ఒకటే, మొత్తం అందరికీ పే చేయాలి లేదా యూనో. సో మా మొత్తం క్రూకి బడ్జెట్ అంతా దానికి వెళ్తుంది. అటు జగపతి బాబు గారిని కంఫర్టబుల్ స్టేలో, ఇటు ప్రకాష్ రాజ్ గారి కంఫర్టబుల్ స్టేలో. అప్పటికీ పాపం వాళ్ళు ఇద్దరు కూడా ఢిల్లీ నుంచి రావడం, చండీగఢ్లో కాకుండా చాలా 8 అవర్స్ ఇన్నోవాలో కూర్చోవడం, వాళ్ళు పాపం వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్టెన్షన్ చాలా ఇచ్చారు, ఎస్పెషలీ వాళ్ళకి అలవాటు అయిన బిగ్ ఫిల్మ్స్తో పోల్చుకుంటారు. మాకున్న ఆప్షన్ ఒకటే, మేము 200 రూపీస్ పర్ డే లాజ్లో ఉన్నాం. మేము దానికి ముందు నార్మల్ లాజ్లో ఉన్నాం. ఇది ఎప్పుడైతే ఇది వచ్చిందో, వి హ్యాడ్ టు షిఫ్ట్. సో మాస్పెయిన్ దిండ్లు దోమలు అండ్ ఇక్కడ వాళ్ళందరినీ అక్కడ పెట్టి, నేను కానీ ప్రకాష్ రాజ్ గారితో పాటు అక్కడ వేరే ప్లేస్లో ఉంటే మేనేజ్ చేద్దును. బట్ దెన్ దే విల్ సీ దట్ ఓ వాళ్ళకొకటి మనకొకట. సో ఇట్ వాజ్ మీ నేను శనిలు ఒక రూమ్లో, శశి ఇంకోళ్ళు ఇంకో రూమ్లో. సో ఇలా చేసాం. సో ఆ సీక్వెన్స్కి మొత్తం ఖర్చు పెట్టినంత కూడా మీ కెమెరాలోనే కనిపిస్తుంది. సో నో క్యారవాన్స్, నాట్ ఈవెన్ ఏసీ రూమ్, నాట్ ఈవెన్ ఎనీథింగ్. దట్స్ హౌ వి డిడ్ ఇట్. బట్ మీకు వాల్యూ స్క్రీన్ పైన వాల్యూ అది తక్కువ. అదే నేను, దట్స్ వాట్ ఐ యామ్. సో దిస్ ఇస్ హౌ వి డు ఇట్. మేజర్కి లక్కీ ఏంటంటే, వి హ్యాడ్ అ 30-35 crore బడ్జెట్. సో ఇట్స్ నాట్ లైక్ గూఢచారిలాగా మేము 5-6 crore చేసేయలేదు. మేజర్కి వి హ్యాడ్ అ ఫ్యాంటాస్టిక్ బడ్జెట్, దాన్ని 100 crore బడ్జెట్గా చూపించగలిగాం.